వెల్కమ్ టు తెలుగు బుల్లెట్ హైపర్ ఆది ఈయన పంచులకు చాలా మంది అభిమానులు ఉన్నారు అలాగే చాలా మంది తిట్టుకుంటుంటారు హైపర్ ఆది పంచులు అసహ్యం అంటున్నారు ఓ సీనియర్ జర్నలిస్ట్ ఇంతకీ ఆయన ఎవరో తెలుసుకుందాం బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఎన్నో కామెడీ ఎంటర్టైన్మెంట్ షోలలో జబర్దస్త్ కూడా ఒకటి ఇందులో హైపర్ ఆది గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా హైపర్ ఆదిపై ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ ఈయన పంచలపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి మరికొంతమంది హైపరాది మాటలు వింటే అసహ్యం వేస్తోందంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే ప్రముఖ జర్నలిస్టుల్లో ఒకరైన ఇమ్మంది రామారావు హైపరాది గురించి షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఇమ్మంది రామారావు మాట్లాడుతూ ఏ షోకి అయినా సరే రేటింగ్ ను బట్టి మార్కెటింగ్ ఉంటుంది జబర్దస్త్ షోలో ఇచ్చే పేమెంట్స్ కూడా మంచి పేమెంట్స్ అంటూ ఆయన తెలిపారు జబర్దస్త్ టీంలో ఒక్క టీంకి ఐదు లక్షల రూపాయల పారితోషికం అందిందని ఆయన తెలిపారు ఇకపోతే జబర్దస్త్ లోని ఎంతో మంది ఆర్టిస్టులకు ఈ షో ద్వారా లైఫ్ లభించిందని కూడా కామెంట్లు చేశారు ఈ క్రమంలోనే రష్మి కూడా తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకుని మరీ మంచి పేరు తెచ్చుకుందని ఆయన వెల్లడించారు ఇక జబర్దస్త్ వేదికను తక్కువగా చూస్తే ఇబ్బంది పడాల్సిందేనని కూడా తెలిపారు ప్రస్తుతం జబర్దస్త్ని ని చూసి ఇతర కామెడీ ప్రోగ్రామ్స్ పెట్టిన అస్సలు సక్సెస్ కాలేదని కూడా ఆయన తెలిపారు రోజాకి అవకాశం లేక ఇంద్రజ వచ్చిందని జబర్దస్త్ షోకి జడ్జిగా కృష్ణ భగవాన్ కరెక్ట్ గా సూట్ అయ్యాడని కూడా తెలిపారు ఇక ఐపరాది గురించి మాట్లాడుతూ ఐపరాది వేసే పంచులు చూస్తే అసహ్యం వేస్తోంది వెటకారం వ్యంగం అవతలి వాళ్ళని కించపరిచేలా ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు కామెడీ అనేది బల్లాలతో గుచ్చినట్టు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు అయితే జబర్దస్త్ డైరెక్టర్లు ఈ విషయంలో జాగ్రత్త పడాలని లేకపోతే ఇబ్బంది పడతారని కూడా రామారావు వెల్లడించారు ఇక ఈ వ్యక్తిగతంగా సుధీర్ కూడా చాలా మంచి మనిషి అని కూడా తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్